సో ఫస్ట్ డే మీరు షూట్కి వెళ్ళినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సీన్? ఫస్ట్ సీన్ యాక్చువల్గా ఎన్టీ రామారావు గారి ప్రమాణ స్వీకారం. అది లక్కీగా నేను రానా కలిసి చేస్తున్నాం. అసలు మామయ్య లేరు అప్పుడు, మామయ్య స్టేజ్ మీద ఉన్నారు. సో అది చూస్తా లైక్ ఇప్పుడు రానాకి, సో రానాకి, రానా ఇస్ అ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ మైన్, మా ఇద్దరికి బాగా చనం ఉంది. సో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను పనిచేయటం. ఫస్ట్ డే వెరీ ఇంపార్టెంట్ రోల్ అది. అది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ అంటే ఇప్పుడు గ్రాడ్యువల్గా ఒక చిన్న, ఎందుకంటే మా ఇద్దరు పాత్రలు 25 నుంచి స్పాన్ ఉంటుంది, 25 to 65 ఆల్మోస్ట్ కదా. సో ఇప్పుడు నేను ఫస్ట్ డే ఇప్పుడు ఐ హ్యాడ్ టు బీ లైక్ 60, ఐ హ్యాడ్ టు ప్లే లైక్ యు నో 65 ఆర్ సంథింగ్ లైక్ యు నో. సో ఐ హ్యాడ్ టు గెట్ మై మేకప్ రైట్ అండ్ ఇది కాదు బట్ ద నెక్స్ట్ ఇంకో గెటప్ ఉంటుంది సినిమాలో, నేను ఒక 5-6 గెటప్లు ఉంటాయి నాయి. సో ఐ హ్యాడ్ టు గెట్ ఎవ్రీథింగ్ కరెక్ట్. నాకు జనరల్గా కోపం రాదు, కోపం అంతా మీ సైడే అనుకుంటా. ఆ కాప్ నాకు జనరల్గా కోపం రాదు, కానీ ఫస్ట్ టైం కోపం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నాకు, ఎందుకంటే ఇది అది ఆ హెయిర్ మేకప్ అంతా కరెక్ట్గా సెట్ అవ్వాలి, అవ్వలేదు. చిన్న చిన్న అంటే నాకు అలవాట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేస్తున్నాను కదా ఇలాంటి పాత్ర. అది తాత ఇంత పెద్ద సినిమాలో తాతగారి పాత్ర చేయటం, అది కరెక్ట్గా లేకపోవడం మూలంగా నా మేకప్ అతని మీద కొంచెం అరవాల్సి వచ్చింది. బట్ నాకు జనరల్గా అలవాటు లేదు, అది నాకు అలవాటు లేదు, అస్సలు అలవాటు లేదు. బట్ ఫస్ట్ టైం, యాక్చువల్లీ ఫస్ట్ టైం ఐ హ్యాడ్ టు డూ ఇట్. అది చేస్తే కానీ రెడీ అవ్వాలి అది కరెక్ట్గా, అప్పుడప్పుడు తప్పదు. యా అండ్ నాకు నాకు అస్సలు కోపం రాదు. నాకు అదృష్టం ఏంటంటే ఆయన లాస్ట్ పిక్చర్ మనం, మనం ముందు శ్రీరామ రాజ్యం ఆయన వాల్మీకి. అవును 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 అవును. అంటే నేను చేశాను ఇంతకు ముందు ఒక పిక్చర్ భార్యభర్తల బంధం జగపతి. మీరు ఎన్ని సినిమాలు చేశారు కలిసి? మీరు రెండే చేశారు కదా కలిసి? మూడు. గాండీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన మామూలు డాన్స్ చేసుకుంటూ వస్తారు. ఫస్ట్ టైం బస్సులో బయట రఫ్ గెటప్, ఊరు గెటప్ దారుణ సాంగ్ పాడుకుంటూ మేము బస్సు అవుతుంది, బస్సు కింద దిగడం కూడా ఆయన పాడుకుంటూ దగ్గర రావాలి. జనకి నాకు అలవాటు ఏంటంటే గట్టికి పాడతాం అనమాట. లాంగ్ షాట్ అని కూడా తప్పు పడితే వన్ మోర్ అంట, లాంగ్ షాట్ నాకు కనపడుతుంటాను వన్ మోర్ అంటే నిద్ర పడతారు. అది చెప్పి డ్యూటీ. తాతకు కూడా అలవాటు ఉంది అనుకుంటా పాడటం, పాడటం అలవాటు ఉంది. ఇప్పుడు మనం మనం ఉట్టి లిప్సింగే కాదు జాగ్రత్తగా మామూలు పాడుకుని దగ్గర రావాలి. అక్కడి నేను అందుకోవాలి పాట మూడు నాలుగు డేట్లు అయింది. ఆయన ప్రసాద్ గారు అప్పుడు సపరేట్ చేసి దీనా షాటింగ్ అంటే నేను భయపడుతున్నాను అన్నట్టు ఉండే. అంటే నేను లేదండి ఆయన పాడడం ఏంటి అని అడుగుతున్నాను. నాకు అనమాట కదా పాడటం, పాడడం ఏంటి అంటారా ఆయన బాబు లేదు బాబు ఆయన పాడలేదు ఓ అలాగండి నాకు తెలియక వెనక ఎస్పీపీ వాయిస్ వస్తుంది కదా అంటారా ఎస్పీపీ కాదు బాగా పాడలేదు అంటారా చెప్తున్నా సరదాగా స్వీట్ మెమరీస్ అటువంటిది. నెక్స్ట్ టైం ఎంత తెలిసిపోయింది అసలు.